ఇక్కడ రియాలిటీ మాట్లాడుకునేటప్పుడు ఏదో ఒక రప్చర్ చేసి నా వాదనని నేను అంగీకరించాలనేటువంటి కొంతమంది మూర్ఖత్వపు మనస్తత్వం వల్ల ఇష్యూస్ డైవర్ట్ అయిపోతుంటాయి. ఇవాళ కరోనా ఇన్ఫెక్షన్ ఒక ప్లేస్ నుంచి ఎక్కువ స్ప్రెడ్ అయిందంటే ఆ ప్లేస్ తప్పు కాదు, అది అక్కడ మనం సెల్ఫ్ డిస్టెన్స్ పాటించకపోవడం వల్ల, అప్పటికే తెలిసిన నిబంధనల్ని ఆచరణలో పెట్టకపోవడం వల్ల జరిగింది. దాని గురించి అడిగితే వాళ్ళు ఎందుకు నుంచున్నారు క్యూ లైన్లో, వీళ్ళు ఎందుకు ప్రసాదం తిన్నారు, లేకపోతే ట్రంప్ ఎందుకు వచ్చాడని వ్యాఖ్యానించేటువంటి విచిత్ర వికృత ధోరణిలో ఉన్న వాళ్ళని వదిలేదు. అక్కడెక్కడ ట్రంప్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళకో లేకపోతే ఇంకో చోటకి వెళ్ళిన వాళ్ళకి అక్కడ రాలేదు. ఇక్కడ వచ్చింది కాబట్టి, ఇక్కడ సెల్ఫ్ డిస్టెన్స్ ఇష్యూ వచ్చింది కాబట్టినే చర్చకు వచ్చినటువంటి పాయింట్. ఇది వార్త మనం ప్రొజెక్ట్ చేసినప్పుడు దాంట్లో బెదిరించే వాళ్ళు, మతాలకు సంబంధించి తిట్టిపోసేటువంటి వాళ్ళు, అలా చేస్తాం ఇలా చేస్తాం అనే హెచ్చరికలు ఇవన్నీ నడుస్తున్నటువంటి వేళ ఒక మిత్రుడు పేరు, పాపం తన పేరు కూడా పెట్టాడు కానీ వద్దు, ఆళ్ళగడ్డ నేను ముస్లింనే, నేను మీ వీడియోస్ని డైలీ చూస్తాను మిస్ అవ్వకుండా అన్న, ఇప్పుడు ఇస్లాం మతం మీద చాలా పెద్ద ఆరోపణ వస్తుంది, అంత ముస్లిమ్స్ వల్లే జరిగింది అనేటువంటి ఆరోపణ అన్న, ఒక ముస్లిం అయ్యి ఉండి ఇస్లాం మీద ఇంత పెద్ద ఆరోపణలు మీ వీడియోస్ కామెంట్స్లో మా మీద యూజ్ చేసే వర్డ్స్ చూస్తుంటే నాకు మా ఇంట్లో వాళ్ళకి చాలా బాధగా ఉంది అన్న, మీరు పోస్ట్ చేసే ప్రతి వీడియోలో చూస్తుంటాను, తప్పేంటి కరెక్ట్ ఏంటి అని తెలుసుకుంటూ ఉంటాను అన్న, నేను కింద ఇచ్చిన లింక్స్ ప్లీజ్ చూడండి, మీ ఎక్స్పీరియన్స్ ఉపయోగించి నిజమా కాదా అని తేల్చండి అన్న, వీడియోస్లో ఉర్దూలో ఉన్నాయి కావాలంటే దానికి చెప్తానంటూ అందులో విషయాన్ని ఒకటి ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. ఇందులో ఇది ఏది దాంట్లో కొంతమంది పెద్దలు చెప్పినటువంటిది. ఇంకొక బ్రదర్ ఏం చేశాడంటే డైరెక్ట్గా విదేశాలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి మసీదులకు సంబంధించినటువంటి ఫోటోల్ని పంపిస్తూ అక్కడ మూసేసున్నాయి, ఇక్కడ ఏ విధంగా జరుపుతారు, కొంచెం ఆలోచించాలి కదా మన వాళ్ళందరూ అనేటువంటి పాయింట్ని తను ప్రొజెక్ట్ చేసుకుంటూ వచ్చారు. యుఏఈలో ఉంటానంటూ దానికి సంబంధించింది, నమస్తే ఏంటో తను కూడా పేరు చెప్పుకొచ్చాడు, ఐఎమ్ ఫ్రమ్ దుబాయ్, ప్లీజ్ ఫైండ్ ద డీటెయిల్స్ అంటే కొన్ని ఫొటోస్ ఇచ్చారు తను. ఏంటి సార్ మాకు ఈ కర్మ, ఇలాంటి వాళ్ళ వలన డిబేట్కి పిలిచినటువంటి వ్యక్తి గురించి కొంత కామెంట్ చేశారు. మీకు తెలుసు సౌదీ అరేబియాలో మక్కా క్లోజ్ చేశారు, యుఏఈలో 3 వారాలు అవుతుంది మసీదులన్నీ క్లోజ్ చేసి, కనీసం ఆ బార్డర్లోకి కూడా ఎలవలేదు, ఫొటోస్ తీసే పర్మిషన్ కూడా లేదు, మీకోసం రిస్క్ చేసి ఫొటోస్ తీసి పంపిస్తున్నా అంటూ కొన్ని ఫోటోల్ని కూడా పంపించారు. ఇక్కడ వాస్తవానికి ఇట్లాంటి పరిస్థితులలో ఇక్కడ ఈ విధమైనటువంటి ప్రక్రియలు అక్కడ చేయటం కరెక్ట్ కాదన్నటువంటి కాన్సెప్ట్తో తను ఇలాంటి ఫొటోస్ను కూడా అక్కడ ప్రొజెక్ట్ చేసుకుంటూ వచ్చారన్నమాట. ఇది మొత్తం 3 ఫోటోల్ని పంపించారు ఆయన. ఆ ఏరియాలోనే ఎట్లుంది, ఇక్కడ జరుగుతున్నాడు, ఇక్కడే జరుగుతున్నప్పుడు అక్కడ ఇదేమని పద్ధతిగా ఉందా అన్నటువంటిది తను కూడా చెప్పుకుంటూ వస్తుంది. ఇక్కడ ఇదే అన్నమాట విషయం ఏంటంటే, ఏదైనా సరే బాధ్యతగా ఆలోచిస్తే అది ఇది గుళ్ళో జరిగితే ఏమన్నా ఎవరన్నా పర్లేదులే అని ఒప్పుకుంటారా, లేదంటే ఇంకొక ప్రార్థనా సంస్థలో జరిగితే ఇప్పుడు మనం చెప్పుకున్నాం సిక్కు గురువుకి సంబంధించినటువంటి అంశం, ఆయన వల్ల కొంత పాకింది అన్నటువంటి అంశం, మతంతో కాదు ఇక్కడ లెక్కాలని మతం కోణంలో చూడకూడదు. అక్కడ ఇక్కడ పక్కన ప్రపంచమంతా ఐసోలేషను లేకపోతే క్వారంటైను సెల్ఫ్ డిస్టెన్స్ అని చెప్తుంటే ఆ సందర్భంలో నిబంధనలు చేయడం ఒక ఎత్తు అయితే, లక్షణాలు వచ్చాక కూడా దాచి ప్రాణాలు పోయేదాకా బయటికి రాకపోవడం అన్నటువంటిది ఇక్కడ ఇష్యూ. దాన్ని ప్రస్తావించే సందర్భంలో వాళ్ళు కనీసం ముందు వెళ్ళి చూపించుకోవాలి అన్నటువంటి కాన్సెప్ట్కి, దాంట్లోకి చావుతో కూడా మతాలు లాక్కొచ్చి చావు బ్రతుకుల పోరాటంలో కూడా మతాలు లాక్కొచ్చినటువంటి వాళ్ళు కొంతమంది మత మూర్ఖులు, ఆ మూర్ఖులని కాపాడటం కోసం మరికొంతమంది ముందుకొచ్చేటువంటి వ్యవహారం కరెక్టా కాదన్నటువంటి ఎవరికి వాళ్ళు ఆత్మసమీక్ష చేసుకోవాల్సి ఉంది.